chicken fry andi peru vedeyandi oil estunamu chicken ku saripada oil avalu pasupu ఆనియన్స్ అండి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసాము ఆనియన్స్ పచ్చిమిర్చి వేస్తాము వేస్తున్నామండి అల్లం అల్లము వెల్లుల్లి పేస్ట్ అల్లము వెల్లుల్లిపాయలు ఇప్పుడు రోట్లో దంచి వేసామండి ఫ్లేవర్ కోసం ఆనియన్స్ వేగాక మంచిగా అల్లం పేస్ట్ వేస్తాం ఇప్పుడు అల్లం పేస్ట్ ముందే వేసేసి ఆనియన్స్ మాడిపోతుందండి ఆనియన్స్ వేగవు కానీ కింద తినం మాడిపోతుంది మాడకుండా కింద తినం వేపుతూ ఉండాలి ఇప్పుడు అల్లం పేస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా వేయగానే టమాటాలు కారం కూడా అండి సరిపడనంత ధనియాల పొడి సరిపడనంత ఉప్పు సరిపడనంత కారము ధనియాల పొడి అంత వేసాం కదండి సో బాగా కూడా వేగిపోయింది కలపెడుతూ ఉండాలి మాడకుండా కొంచెం వాటర్ వేసాము మనం ఉడకబెట్టుకున్న చికెన్ వేసేస్తామండి ఇప్పుడు ఉడకబెట్టిన చికెన్ వేసేసి బాగా కలపెట్టేద్దామండి కొంచెం వాటర్ వేసారండి మళ్ళీ కొద్దిగా వాటర్ వేసారు సరిపడనంతా గరం మసాలా అండి బాగా కలిపేయాలి
ఐదు పది నిమిషాలు మంచిగా కూడా ప్లేట్ వేసేసి ఉడకబెట్టేద్దామండి. ఒక 15 మినిట్స్ ఫుల్ మంట కాకుండా కొంచెం స్లోగా మీడియంలో పెట్టేసి ప్లేట్ వేసేస్తున్నామండి. ఫైనల్గా పుదీనా అండి, ఫైనల్గా కొత్తిమీర వేస్తున్నామండి. పుదీనా వేయలేదండి, ఓన్లీ కొత్తిమీర వేస్తున్నాము. 15 నిమిషాలు అయిపోయింది, చూడడానికి బాయిల్ అవుతుంది. బ్యాచిలర్స్ చేస్తే ఇలా ఉంటుందండి. బ్యాచిలర్స్ చికెన్ రూమ్లో ఇలానే చేసుకుంటారు. కొత్తిమీర వేసేసాం కాబట్టి ఒక 2-3 మినిట్స్ పెట్టేసి ఆఫ్ చేసేస్తామండి. సిమ్లో పెట్టాను. ఇదిగోండి ఫైనల్గా చికెన్ రెడీ అండి, బ్యాచిలర్ చికెన్ రెడీ. ఇంకా విడివిడి అన్నం వేసుకొని తినడమే అండి ఇంకా.